మ్యాక్సిమం లవ్ చేయాలని అనుకుంటున్నా. నువ్వు రమ్మంటే వస్తా, లేదు పప్పిని ఇంట్లో ఉంచుకుంటా. ఆమె నేను ఇగో పప్పికి వెళ్ళకుంటా, సాయంత్రం వెళ్ళకుంటా, పర్సనల్ ఉందా మా ఇద్దరం. అయినప్పుడు బయటికి పోదామన్నా పోదాము, కలుద్దామన్నా. ఇది ఇందులో ట్రస్టెడ్ అండ్ జెన్యున్ ట్రూ లైన్స్ ఉంటాయన్నమాట. సో మళ్ళా ఈరోజు పప్పి మా ప్లేస్ లో లేదు, ఎందుకంటే ఇది మళ్ళా ఒక డేంజరస్ ప్రాంక్ అన్నమాట. సో ప్రాంక్ వచ్చేసి ఏంటంటే, అసలు ఇది ఇందులో ట్రస్టెడ్ అండ్ జెన్యున్ ట్రూ లైన్స్ ఉంటాయన్నమాట. ఇది ఇందులో ట్రస్టెడ్ అండ్ జెన్యున్ ట్రూ లైన్స్ ఉంటాయన్నమాట. ప్రాంక్ చేస్తున్నాం అండ్ దీంట్లో ట్రూ లైన్స్ ఉంటాయి. సో మీరైతే పక్కా చూడాలి లాస్ట్ వరకు, ఎందుకంటే చాలా మంది టీము యూట్యూబ్ టీము ఇన్స్టాగ్రామ్ టీములు అని టీములు పెట్టి కొంతమంది అమ్మాయిలని చాలా అంటే చాలా నాశనం చేస్తున్నాం. సో అట్లా ఆ ఫీల్ లా మాకు వచ్చిన థాట్ ఏంటంటే, టీమ్ ఉంటే అమ్మాయిలది కొంతమంది అమ్మాయిలది లవ్వర్స్ కపుల్స్ కూడా మారతారు. అంటే ఆల్రెడీ కపుల్స్ ఉంటారు కదా మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళని కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు. ఆ ఫీలింగ్ లో మేమైతే వీడియో తీస్తున్నాం అండ్ ఇంకోటి ఇలా హస్బెండ్ పైన ప్రాంక్ చేస్తున్నాం. సో వాళ్ళ రియాక్షన్ ఉంటదా ఉండదా చూద్దాం, పక్కా వాళ్ళకు ఉంటట్టు మాట్లాడుతున్నాం మేము. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడు, ఫుల్ క్రేజీ అండ్ ఫన్నీ ఉంటుంది, ఫైట్ కూడా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, పక్కా చూడాలి గైస్ లాస్ట్ వరకు. సాయికి ఎప్పుడు అసలు పప్పికైతే అసలు ఎప్పుడు నువ్వు ఓకే అంటే అంత డేంజరస్ ఇది, నువ్వు ఓకే అంటే చెప్తాను లేదంటే మళ్ళా చెప్పాను, ఎందుకంటే నువ్వు సడన్ గా నీ ఫీలింగ్ ఎట్లుందో నాకు కూడా తెలియదు కదా. సో ఏంటంటే చెప్పానంటే ఎత్తా. సరే ఏం చెప్పాను చెప్పండి. అంటే నార్మల్గా నేను చూసిన ప్రసంగి నాకు ఏదో లవ్ చేయడం నాకు నచ్చిన, నువ్వు చెప్పాలంటే నాకు నచ్చిన లవ్ చేయాలని అనుకుంటున్నా, నాకు నచ్చిన లవ్ చేయాలని అనుకుంటున్నా. నువ్వేమంటావు నీ ఫీలింగ్ ఏముంది? అంటే నార్మల్గా నేను పప్పి కూడా ఒక్కొక్కసారి ట్రీట్ చేస్తుంటది, నువ్వు వచ్చినప్పటిసంది నన్ను ఊకే చూస్తున్నావు, చూడడం వల్ల నాకు నీ స్మైల్ ఊకే నన్ను చూసి నవ్వడం నాకు లోపల ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది. నార్మల్గా నువ్వు నీకేమనిపిస్తుంది? నేనైతే మంచి ఏదో నీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే ఇవ్వద్దు, కాకపోతే ఇదైతే మన ఇద్దరి దగ్గరనే ఉండాలి మ్యాటర్, బయట మీ సాయి తెలియద్దు మా పప్పి తెలియద్దు. సో నార్మల్గా నేనైతే చేయట్లా అనుకుంటున్నాను, ఏమంటావు ఒక మాట చెప్తే? నువ్వు ఇన్స్టా ఎప్పుడైతే స్టార్ట్ చేసినో నేను అప్పటి నుంచే మెసేజ్లు స్టార్ట్ చేయడం నేను చేసిన నేను కూడా, బట్ నువ్వు రిప్లై ఇవ్వలేదు. నేను చూసిన ప్రసంగి మీరు మా దగ్గర వచ్చిన ప్రసంగి మీకు ప్రసంగం చెప్తాం 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 అనే ఫీలింగ్ ఉంది నాకు, ఎటు మనీ సెట్ చేసుకోవాలి నార్మల్గా మ్యారేజ్కి అయినా. మ్యారేజ్ నా దగ్గర సాయి నా ప్లేస్ వచ్చి నా దగ్గర ఉంటున్నా ఓకే అట్లా కూడా ఫీల్ ఉంది లోపల. నార్మల్గా సాయి ఉంటాడు అట్లనే, సాయి లేనప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా నార్మల్ ఇంటికి అడుగు వచ్చి ఇట్లా కలవడం కానీ, పప్పి లేనప్పుడు కూడా రావడం అట్లా కలుసుకోవచ్చు అన్నట్టుగా అడుగుతున్నా.
సో నార్మల్ ఓకే అంటే నేను పప్పీ ఉన్నాక కూడా తీసుకొచ్చు కూడా వస్తా అంటే పప్పీ లేకుండా కూడా ఇప్పుడు సాయి లేనప్పుడు ఒకసారి సాయి కదా బయటికి వస్తాడు కదా నార్మల్గా ఫోన్ చేసినాను వస్తాను నేను నార్మల్గా నాకైతే అనిపిస్తుంది ఓకే అంటే నాకు కూడా ఓకే బట్ నన్ను సాయి కూడా కొంచెం బిహేవియర్ చేశాడు బ్యాడ్గా ఎందుకు అంటే నేను ఎవరితో అయినా ఫోన్ మాట్లాడినా చార్జ్ చేసుకున్నా ఎవరితో మాట్లాడుతున్నా అవసరమా నీకు ఫోన్లు నేను ఆయన దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నా కూడా ఫోన్ ఎందుకు నొక్కుతున్నావు నా ఫోన్ నీకెందుకు నీ ఫోన్ నీకుంది కదా చూసుకోవచ్చు కదా నీ ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా అది ఇది అని అంటాడు నేను ఇంకేం పట్టించుకోను అవన్నీ ఎందుకంటే ఇక నాకు నచ్చకుండా పెళ్లి చేసుకున్నా నేను అది ఇంకా అది అట్లా జరిగిపోయింది నువ్వు రమ్మంటే వస్తా లేదు పప్పిని ఇంట్లో ఉంచుకుంటా ఆమె నేను పప్పికి వెళ్ళకుంటా సాయంత్రం వెళ్ళకుంటా పర్సనల్ ఉందాం అనంతరం ఇగో పప్పికి వెళ్ళకుంటా సాయంత్రం వెళ్ళకుంటా పర్సనల్ ఉందాం అనంతరం నార్మల్ గా వీడియో తీసుకునేటప్పుడు తీసుకుందాం అంతా ఓకే ఉందాం ముందల అలా ముందల అన్నా అనుకుందాం అంతే నువ్వు అలా ముందల అన్నాను వారం ముందర నేను చెల్లి ఆ సిస్టర్ ఏదనంట సో వాళ్ళు సాయి లేనప్పుడు ఎప్పుడన్నా లేనప్పుడు నాకు కాల్ చేయి నేను ఇంటికి ఇంటికైనా వస్తాను లేకపోతే బయటనన్నా కలుస్తాం సో నాకైతే ఉంది చాలా రోజుల నుంచి ఉంది మీరు వచ్చినప్పుడు సమయం ఉంది లేకపోతే నేను చెప్పలేకపోయినా ఇప్పుడు అందుకనే సాయిని బయటికి పంపించిన థమ్స్ అప్ తీసుకురాను అందుకనే పంపించిన అందుకనే నువ్వు నీకు ఏమనిపిస్తుందో నువ్వు బయటకు పప్పి బట్టలు ఎత్తుకుంటే నువ్వు వస్తావు బయటకి వస్తే బాగా వస్తే బాగుంటున్నా నువ్వు వచ్చినావు నాకు లోపల అనిపిస్తుంది అరే ఎట్లా నాకు ఏదో అనిపిస్తుంది నాకు అనిపిస్తున్నట్టే నువ్వు వేస్తున్నావు నాకు లవ్ ఇవ్వాలనే ఫీలింగ్ ఉంది అట్లనే వేస్తున్నావు అందుకనే నేను అడుగుతున్నా పర్సనల్ మీకు పప్పి కూడా బయటనే ఉంది కదా సో అందుకనే ఇంకా సాయి సాయిని వదిలేసి వస్తావా మొత్తమే లేకపోతే ఎట్లా సాయిని అయితే వదిలేసి వస్తా లేదంటే మనం పర్సనల్ గా ఉందాము ఎందుకు సాయి లేనప్పుడు బయటికి పోదామన్నా పోదాము కలుద్దామన్నా సాయి లేనప్పుడు బయటికి పోదామన్నా పోదాము కలుద్దామన్నా నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు నమ్మినా ప్రేమించి పూలు మాత్రం కలుద్దాము వీడియోస్ చేద్దాము నువ్వు ఎట్లా అంటే అట్లా వీడియోస్ అంటే పర్సనల్ వద్దు మనం పర్సనల్ గా తర్వాత తీసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే సాయి లేనప్పుడు వాళ్ళు లేనప్పుడు మనం కలిసి తీసుకుంటాం ఎంబ్రో ఏమో మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంటారు ఇన్నా బ్రో మొత్తం ఏమన్నావు అవి ఏమో కలుస్తా వదిలేస్తా వీడియోస్ గురించి మాట్లాడు వీడియోస్ రాదు ఏమో కలుస్తా వదిలేస్తా వీడియోస్ గురించి మాట్లాడు వీడియోస్ రాదు బయటికి పోదామని సాయం వదిలేస్తా నమ్మకం లేదు కాదు ఇన్నా కాబట్టి అంటున్నా ఇప్పుడు ఎందుకు ఇట్లా ప్రూఫ్ ఉందండి దగ్గర కలుస్తా అంటారు బ్రో కలుస్తాను కలుస్తాను మళ్ళీ పడి మాట్లాడి ఎందుకు కథలు తింటున్నావు పిచ్చిపోయినందుకు ఏం చేస్తున్నావు బ్రో అరే బ్రో నేను ఇంతవరకు అంటే నేనే నేను ఏదో బయట ఉన్నావు ఎందుకు వచ్చినావు లోపలికి చుట్టూ పప్పి బయట బట్టలు తింటుందిగా అప్పుడు బయటనే ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు వచ్చినావు బట్టలు చాలా ఉన్నాయి లేట్ అవుతుంది ఏమో అని కాదు పప్పితో పాటు వచ్చి వేసుకోవచ్చుగా ఇద్దరు ఏం చేస్తారు
ఆమె ఇప్పుడే వచ్చింది బ్రో, నువ్వు ఇట్లా వస్తున్నావో లేదో ఆమె ఇప్పుడే వచ్చింది, నువ్వు ఎందుకంటే మాట్లాడుకున్నాడేముంది ఆమె ఏమన్నా సరే మంచిగా మాట్లాడేవు నువ్వు తు షో ఏ మాట్లాడేవు. అరే నాకు బీప్ దెంగనికి ఏదో మిమ్మల్ని అసలు రప్పించింది బీప్ దెంగనికి నేనేదో పిలిపించడమే ఎక్కువ వచ్చిన రేపనే వచ్చినప్పుడు ఇట్లా చేస్తావు పిల్లని చేస్తా బ్రో ఫోన్ చేస్తా మా పిల్లని చేస్తా నువ్వు ఎందుకు చేసావు మా పిల్లని ఎందుకు చేస్తున్నావు ఏం చేస్తారా బాబు నువ్వు పిచ్చుకోకుండా ఉన్నావు నేనేం చేసాను బయటికి పోతావు బ్రో మీ పప్పీ ఫోన్ చేసి ఇట్లా పప్పీ మీ నరేందర్ మీ మొగుడు ఇట్లా చేస్తున్నావు మా పిల్ల మరి మీ పిల్లలు కథలు ఏం కాలే ఏమా నాకు ఇప్పుడే ఇప్పుడే కదా నవ్వి వచ్చింది బయటికి ఏంచి వచ్చినాక ఈరోజు మీ మొగుడు మేము సపోర్ట్ ఇవ్వాలని మీ కాడికి వచ్చినాం కదా వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇద్దరు మీరు బయటకు పోయినప్పుడు మాట్లాడారు నవ్వి వచ్చింది చెప్పింది నీ పోయి ఐదు నిమిషాలు కూడా కాదు ఇలా వచ్చింది కదా అప్పుడే పులివర పులివరే బ్రో ఏమనలే నవ్వితో ఎక్స్ గురించి మాట్లాడుతుంటే ఈయన వచ్చి ఏదో నవ్య లేనప్పుడు రా అడిగి అంటే మంచిగా చూసుకుంటా లేను మీరు వచ్చిర్రు కదా సాయి మంచిగా చూసుకుంటా లేరు కదా నేను చూసుకుంటా నా కాల్ చెయ్యి పెళ్లి చేసుకున్నాం మన ఇద్దరం నేనేమన్నా నువ్వే అన్నా ఫస్ట్ ఫస్ట్ చెప్పు నువ్వు నాటకాలు దింగకు మీ పిల్ల కథలు దింగ్రో మంచిగా ఆమె ఏమన్నది ఫస్ట్ వచ్చి నార్మల్ గా నేను ఏమన్నాడు చెప్పు ఫస్ట్ ఏమన్నా నేను ఇట్లా నార్మల్ గా నవ్వి ఇట్లా ఏం చేస్తున్నావు ఇదేనా నీ కథలు అందుకనే నా వీడియో తీద్దాం అన్నది ఇలా చెప్పింది నువ్వు నువ్వు నాకంటే ఇష్టం నీకు మిస్టేక్ సరే చూడు మనం బయటకు పోవచ్చు కదా నువ్వు బయటికి రావాలి ఏమన్నాడు చెప్పు మరి అదే చెప్పిన సైలెంట్ తీసుకొని ఇంకోసారి వీడియో తీయాలంటే దేనికి చూడకూడదు ఇంకోసారి వీడియో తీయాలంటే దేనికి చూడకూడదు తీసుకురా
తయారైంది. సో చూడండి లాస్ట్ వరకు అసలు నేనైతే మాట్లాడుస్తా. సో లాస్ట్ వరకు అయితే చూడరి ఎందుకు ప్రాంక్ ఇంకోటి ఏంటంటే ఇంకో కెమెరా కనిపిస్తుంది మరి అట్లనే ఉంటాయి పిస్టిల్ మనం ఎట్లుంటే త్రెజిపర్ దగ్గర ఉంటారా బాబు. సో అయితే ఇది ఎందుకు ఇష్టం మెయిన్ అంటే సో చాలా మంది చెప్పి తీసాను పొట్టు పొట్టు అవుతున్నావు నార్మల్ టైం నన్ను చెప్పి తీసాను వేడదీస్తాను యాక్టింగ్ వస్తుంది టెస్ట్ తీస్తానే మీకు నీకు ఫస్ట్ మా పయనిచ్చిన ఎట్లా తర్వాత నీకు ఇవ్వాలి నీకు ప్లానింగ్ సీరియస్ బ్రో మనం అంతా కలిసి ఇంకో నేను ఏదో ఎందుకు తీసినామంటే సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది టీమ్ లకు రండి టీమ్ లకు జాయిన్ అండి జాయిన్ అయ్యి మనం వీడియోలు ఇవ్వమని చాలా మంది గలీజ్గా చెప్తున్నా కదా కొంతమంది ఫేమస్ ఉన్నోళ్ళు కూడా టీమ్ లో పెట్టుకుని ఇట్లా రియాలిటీ లో ఇట్లుండే జరుగుతున్నాయి ఇట్లా అమ్మాయిలని ఆల్రెడీ కప్పు ఆల్రెడీ రిలేషన్ ఉన్నోళ్ళని అంటే అలా హస్బెండ్ ఏంది చూసి అమ్మతో మాట్లాడడం అమ్మతో అబౌట్ ఇవ్వటి చేయడం చాలా జరుగుతున్నాయి. సో అట్లా కాకుండా ఉండాలన్నట్టుగా నార్మల్ గా కాకుండా ఉండాలని కాదు. సో ఎవరైనా టీమ్ లకు జాయిన్ అవ్వాలనుకున్నా గానీ ముందు జాగ్రత్త చూసుకొని ఉండు ఎందుకంటే నార్మల్ గా నేను చెప్పాలన్నట్టుగా చెప్తున్నా అంతే మీరు ఏమని అనుకోరు. సో మేమైతే మీరు కూడా అనుకోవచ్చు అదే అనుకోకండి ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఉన్నారు వాళ్ళ కోసం కొంచెమైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా పోవాలి టీమ్ లకు అనుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే గుడ్డిగా నమ్మి టీమ్ లకు రానంగానే అంటే ఇలాంటి కపుల్స్ కపుల్స్ కాకుండా సింగిల్ ఉన్న అమ్మాయిలను కూడా పిలిపించుకొని ఇట్లా కలిసి ప్రయత్నాలు కపుల్స్ కూడా మోసం చేస్తారు కపుల్స్ కాకుండా సింగిల్ గా అమ్మాయిలు పోయిన వాళ్ళని చాలా అంటే చాలా యూజ్ చేసుకుని వదిలేస్తారు. సో అట్లాగే ఎవరైనా అమ్మాయిలు ఉన్నా గానీ మా వీడియో చూసి ఒక 5-6 మందికైనా కొంచెమన్నా ఎంతో అంత తెలివి వస్తుంది అన్నట్టుగా తీసుకున్నాం. సో చాలా మందికి ఎందుకంటే నేను పేర్లు మెన్షన్ చేయలేను కొన్ని టీంలు అయితే హైదరాబాద్ లో నడుచున్నాయి ఆ టీంలు ఉన్న వాళ్ళు ఎంతో మందిని పిలిపించుకొని ఉంచుకొని ఇట్లా రూమ్ లో ఉంచుకొని వాళ్ళని అదొకటి ఇదొకటి చేయడం కిస్సులు ఇచ్చుకోవడం డైరెక్ట్ వీడియోలలోనే పెట్టిస్తున్నారు. సో వీడియోలలోనే అట్లా పెట్టినప్పుడు రియాలిటీలో ఏమేమి జరుగుతున్నాయి మనం చూస్తున్నామా. సో అట్లా కొంతమంది అయినా టీంలకు పోదాం అనే మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకుంటారు. సో మేము చెప్పిన మాటలు మీకు ఎట్లా అనిపించిందో ఏమో తెలియదు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో తోటి అయితే మీ ముందుకోసం నెక్స్ట్ బై బై.